హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరేటి రుచుల్లో. ఈరోజు నేను చూపిస్తున్నాను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అదిరిపోయే బెండకాయ పులుసు ఎలా పెట్టాలి. మన పండుగల స్పెషల్. జనరల్గా కార్తీక మాసం అనే కాదండి, ఉపవాసం ఉండేవాళ్ళు, పండుగలు చేసేవాళ్ళు ఉల్లి వెల్లుల్లిని చాలా వరకు అవాయిడ్ చేస్తారు ఆ టైంలో. సో అప్పుడు మీకు ఇది యూస్ అవుతుంది. చూసేద్దామా. మరి ఆయిల్ వేసేస్తున్నాను. 3-4 టీ స్పూన్స్, 5 టీ స్పూన్స్, మీ ఇష్టం, మీరు ఆయిల్ తినే దాన్ని బట్టి. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూసేస్తారా. ఇదిగోండి, ఇది ఇంగువ, ఇది ఆవాల మెంతుల పొడి, ఉప్పు, పసుపు, పోపు గింజలు అండ్ అల్లము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం. ఆయిల్ మంచిగా కాగింది. ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, జీలకర్ర 1/2 టీ స్పూన్, జస్ట్ 1 or 2 ఎండుమిర్చి, 1/2 ఇంచ్ అల్లంని మంచిగా ఇట్లా సన్నగా ముక్కలు తరిగి అలాగే వేయండి. ఇది ఇట్లా వేగుతుంటే మెంతి కూర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసేస్తున్నా. ఇప్పుడు పులుసుల్లో ఇంగువ చాలా బాగుంటుందండి. ఇది ఇట్లా మంచిగా వేగుతుంటే సన్నగా కట్ చేసిన టమాటాలు 2, మీడియం సైజ్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను పులుసులోకి సరిపడ. కొంచెం టమాటా మగ్గనిద్దాం, మూత పెడతాం. వావ్, 1.5 టీ స్పూన్ ఆఫ్ కారం వేసేస్తున్నాం. ఒకసారి కలిపేసి ఇదిగోండి బెండకాయలు వేసేస్తున్నా. 1/2 కిలో బెండకాయలు ఇవి. 1/2 కిలో బెండకాయలకి 2 టమాటాలు వేసాను. కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తానండి. ఇంకో 4 టమాటాలు వేస్తే ఉత్త బెండకాయ టమాటా కూడా చేయొచ్చు. చాలా మందికి, కొంతమందికి చింతపండు పడదు, వాళ్ళు బెండకాయ టమాటా సింపుల్గా ఇలా చేయొచ్చు. మూత పెట్టండి, మంచిగా మగ్గుతుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. 25 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాను. 1/2 లీటర్ నీళ్ళలో వేసి పిసుకుతున్నాను. మీరు పులుపు ఆల్రెడీ అది పడింది మనకి టమాటా, లేదు టమాటా అసలు వేయట్లేదు అనుకోండి, 35 గ్రామ్స్ ఆఫ్ చింతపండు వేయండి. ఇదిగోండి, ఇది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. పులుసులో ఉడకాలి బెండకాయ, మంచిగా పోసేస్తున్నాం. చక్కగా ఆకాశంలో నక్షత్రాలలాగా పులుసులో బెండకాయలు ఇట్లా తేలాలన్నమాట. ఇప్పుడు మన అసలైన టిప్, హైలో పెడుతున్నాను, మూత పెడుతున్నాను. ఈలోపు ఏం చేస్తారంటే ఇదిగోండి, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకున్నాను. దీంట్లో కొన్ని వాటర్ పోస్తున్నాను, వెరీ లిటిల్ వాటర్, జస్ట్ బియ్యపిండి పేస్ట్ అవ్వాలంతే నాకు. దీంతోనండి చిక్కదనం, మనకు ఉల్లిగడ్డ లేకున్నా కానీ చిక్కదనం వస్తుంది ఫస్ట్ థింగ్. 2 టేస్ట్ వస్తుంది. మీరు మామూలు ఉల్లిపాయ వేసినా కానీ పులుసులో కొంచెం లూజ్గా పులుసు పోసి బియ్యపిండి మనకి పాయసంలో, ఖీర్లలో కొంచెం బియ్యం వేస్తారు. బాస్మతి రైస్ని గ్రైండ్ చేసేస్తాము, లేకపోతే బియ్యపిండి కొంచెం వేస్తాము, ఎంత టేస్ట్ వస్తుంది. పులుసుల్లో కొన్ని కర్రీస్లో బియ్యపిండి కూడా అంతే టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయని కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తున్నా మీకు. దీన్ని మరుగుతున్న పులుసులో పోసేసి ఇది చాలా చిక్కబడుతుంది. అయ్యో 1 టేబుల్ స్పూన్ అనవసరంగా వేసాం, 1 టీ స్పూన్ వేయాల్సింది అనుకుంటారనమాట, కాబట్టి బీ కేర్ఫుల్. ఈ టైంలో పచ్చిమిరపకాయలు, ఇదిగోండి ఇది ఆవాలు, మెంతులు, వేయించిన పొడి. ఈ పొడి 1/2 టీ స్పూన్ అని వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను 3-4 టీ స్పూన్ వేస్తున్నా. అల్లం పడింది, పచ్చిమిర్చి పడింది, కరివేపాకు పడింది, మెంతి కూర పడింది, ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి పడింది. మనం ఎక్స్ట్రా వేసింది బియ్యం జావ, సూపర్ ఉంటుందండి ఇది, ఇంకా ఆల్రెడీ చిక్కబడిపోతుంది. దీన్ని ఇప్పుడు మంచిగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు. 8 నిమిషాలు అయింది. బెల్లం జస్ట్ 1 నిమ్మకాయ సైజ్ అండ్ కొత్తిమీర. ఇంత చిక్కగుందా చూసారా. ఇంకొక 2 మినిట్స్. బెండకాయ ఉడికిందా లేదా ఒకసారి చూడండి. మనకి బెల్లం కూడా కరగాలి. యా, ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది. 2 మినిట్స్ ఇస్ ఓవర్. ఒక్కసారి కలిపితే ఏంటంటే బెల్లం అక్కడక్కడ కరగకుండా ఉంటే మనకి కొంచెం అనిపిస్తుంది. చూసారా, ఇది కట్టేశాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది. పర్ఫెక్ట్ బెండకాయ పులుసు అనమాట. ఈ ఉల్లిపాయ లేనందుకు నీళ్ళు నీళ్ళు అనిపించేది. మనం బియ్యం పిండేసి అటు టేస్ట్ యాడ్ చేసాము, ఇటు టెక్స్చర్ యాడ్ చేసాం. దట్స్ ఆల్ మన బెండకాయ పులుసు. నోరు ఊరించే ఈ పులుసుని చేసేయండి, తినేయండి, నాకు ఒక్క కామెంట్ పాస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్.